Hello aspirants, welcome back to Shiva Reddy Logics. In this session, we'll be going to discuss all about important days and themes. Okay, so this will be the most important topic for your upcoming examinations. And from this topic, we'll be going to discuss 2023 and as well as 2024, Jan and February month. Okay, so we'll be going to cover till the date, the important days and themes of this particular year and as well as the 2024 also Jan and Feb month we'll be going to cover. So let me start with the first question. When is National Panchayat Raj Day celebrated every year? 20 April, 24th April, 27th April or 29th of April? And mukhyanga manam discuss chesedi all about especially important days ane concept ni meeru ela prepare avvali current affairs lo ante. First one entante meeru date concentrate cheyalsi untundi. The second most important thing enti ante theme andi. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ డేస్కి థీమ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ ద థర్డ్ వన్ ఏంటంటే ఆబ్జెక్టివ్, అంటే ఎందుకోసం ఆ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటి, డే థీమ్ ఆబ్జెక్టివ్ అండ్ అదేవిధంగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. కొన్ని ఇంపార్టెంట్ డేస్కి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేషనల్ పంచాయత్ రాజ్ డే అనేది ఒక పర్టికులర్ డే సెలబ్రేట్ చేస్తున్నారు, ఎందుకోసం ఆ స్పెషల్ డేట్ని మాత్రమే కన్సిడర్ చేశారు అంటే కొన్ని ఇంపార్టెంట్ డేస్కి ఎలా ఉంటుందంటే లైక్ ఫేమస్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ యొక్క బర్త్ యానివర్సరీస్ కానివ్వండి, సో అలా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే అనేది ఉంటుంది, ఈవెన్ రిపబ్లిక్ డే, ఎందుకోసం కాన్స్టిట్యూషన్ అనేది ఆ రోజు నుండి అడాప్ట్ ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. సో అలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా కొన్నిసార్లు ఇంపార్టెంట్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ ఫోర్ ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు కనుక ఫోకస్ చేసినట్లయితే విచ్ ఇస్ ఆల్ అబౌట్ యుల్ బి గోయింగ్ టు కవర్ ఆల్ ద ఏరియాస్ అనమాట ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనమాట. దేని నుండి, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనే కరెంట్ అఫైర్ టాపిక్ నుండి ఈ ఫోర్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్ లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ మనం క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దామండి. అదేంటంటే 24th ఏప్రిల్ అనమాట. ఏంటది, నేషనల్ పంచాయత్ రాజ్ డే అనేది ఎవ్రీ ఇయర్ 24th ఏప్రిల్ లో సెలబ్రేట్ చేస్తారు. మరి 2023కి సంబంధించి థీమ్ ఏంటి, నేషనల్ పంచాయత్ రాజ్ డే యొక్క థీమ్ అని అంటే సస్టైనబుల్ పంచాయత్. ఓకే, ఏంటంటే థీమ్ వచ్చేసి సస్టైనబుల్ పంచాయత్, బిల్డింగ్ హెల్దీ వాటర్ సఫిషియంట్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్. ఓకే, సో ఇది 2023 యొక్క నేషనల్ పంచాయత్ రాజ్ డే థీమ్ అనమాట. అండ్ అలాగే 24th ఏప్రిల్ అన్నాము. అండ్ ఈవెన్ కొంత ఇంపార్టెంట్ ఏరియాస్ చూద్దాం. ఏంటది అంటే పంచాయత్ రాజ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది పంచాయత్ రాజ్ సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని కూడా. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ అమెండమెంట్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే 73rd అమెండమెంట్ యాక్ట్ ఆఫ్ 1992 అండి. ఈ పర్టికులర్ యాక్ట్ అనేది పంచాయత్స్ గురించి మనకి 11th షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, 12th షెడ్యూల్ దేని గురించి, మున్సిపాలిటీస్కి సంబంధించి. అండ్ 11th షెడ్యూల్ దేని రిలేటెడ్గా అంటే పంచాయత్ రాజ్ సిస్టమ్కి సంబంధించి. ఓకే, ఏ అమెండమెంట్ అంటే 73rd అమెండమెంట్ అండి. ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243 వరకు పంచాయత్ రాజ్కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో అది నేషనల్ పంచాయత్ రాజ్ డే యొక్క ఇంపార్టెన్స్ అండ్ అదేవిధంగా దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్. ఓకే, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఈస్ వరల్డ్ మలేరియా డే సెలబ్రేటెడ్? 25th ఆఫ్ ఏప్రిల్, 26th ఆఫ్ ఏప్రిల్, 24th ఆఫ్ ఏప్రిల్ ఓ 23rd ఆఫ్ ఏప్రిల్? ఎప్పుడండి అంటే 25th ఆఫ్ ఏప్రిల్ న వరల్డ్ మలేరియా డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే 2023 యొక్క థీమ్ ఏంటి మరి? థీమ్ విచ్ ఫోకసెస్ ఆన్ ద టైమ్ టు డెలివర్ జీరో మలేరియా, ఇన్వెస్టివేట్ ఇన్నోవేట్ అండ్ ఇంప్లిమెంట్. అంటే సింపుల్ గా మీరు ఐక్యూబ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఐక్యూబ్ థీమ్ అనేది ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్ ఇన్నోవేట్ అండ్ ఇంప్లిమెంట్. ఓకే, టైమ్ టు డెలివర్ ద జీరో మలేరియా అనే కాన్సెప్ట్ పైన థీమ్ తీసుకురావడం జరిగింది వరల్డ్ మలేరియా డేకి సంబంధించి. ఎవ్రీ ఇయర్ ఇది 25th ఏప్రిల్ సెలబ్రేట్ చేస్తారు. అండ్ మలేరియాకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే విచ్ ఇస్ యాక్చువల్లీ కాస్డ్ డ్యూ టు ద బైట్ ఆఫ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది బయాలజీకి సంబంధించి కూడా మీకు యూజ్ అవుతుంది. ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో బైట్ ద్వారా మలేరియా అనేది కాస్ అవుతుంది. అండ్ ఇండియా యొక్క టార్గెట్ ఏంటి, మలేరియాని ఎలిమినేట్ చేయాలి అంటే 2030 అంది. ఓకేనా? ఇది టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది ఇండియా యొక్క అప్కమింగ్ గోల్ అనమాట, టు ఎలిమినేట్ మలేరియా బై 2030. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద ప్లాస్మోడియం పారాసైట్ అండ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో విచ్ ఇస్ కాస్డ్ డిసీజ్ కాల్డ్ మలేరియా. ఓకే, అండ్ ఆల్సో 25th ఏప్రిల్ వరల్డ్ మలేరియా డే విల్ బి సెలబ్రేటెడ్.
What was the objective? The objective is to eliminate the particular malaria. Okay, now? And next one. When is Civil Service Day celebrated? 20 April, 21st April, 18th April, 19th April. Every year on 21st of April. Okay, option B is your answer. On 21st of April, Civil Service Day will be celebrated. Then, from when actually? First you can consider here. That means what was the objective or historical background means? On 21st of April 1947 and okay, India's first Home Minister Sardar Vallabhbhai Patel addressed newly appointed administrative service officers. So on that particular day every year Civil Service Day will be celebrated. And also 2023 theme which focused on Vikasit Bharat. Okay, so Vikasit Bharat, empowering citizens and reaching the last mile. That was the main theme which was focused related to 2023 Civil Service Day, which is celebrated on 21st of April. Next one. When is National Maritime Day celebrated? 4th of April, 5th of April, 3rd of April or 6th of April? National Maritime Day every year used to celebrate on 5th of April. Option B is your answer. Actually, the significance or the historical background related to this particular concept is on 5th of April 1919, okay, India's first merchant vessel, okay, that is SS Loyalty, journeyed from Mumbai to London. So that was the main objective. 5th April will be considered as National Maritime Day, okay. On the first time, vessel actually which was traveled from Mumbai to London. So on that particular day, the first merchant vessel was traveled, okay, that was SS Loyalty. And also you have to consider your theme. 2023 theme was, which is completely focused on Amrit Kalin shipping. Okay. And everyone try to mention in the comment section, what does, that means which period is considered as Amrit Kal, whether it is after the independence. Okay. And even if it is after independence, how many years is considered as Amrit Kal? This is the most important question related to your current affair part. So focus on Amrit Kal period. Okay. Now, because in the upcoming examinations, you can expect a question from this particular concept. Next one. When is Ambedkar Jayanti celebrated every year? 14th April, 15th April, 16th March or 19th March? Moving to the area, Ambedkar Jayanti celebrated on 14th of April. Then you can consider here, Dr. Bhimrao Ambedkar or Dr. B.R. Ambedkar, 132nd anniversary actually, which recently represented the last year. And also you have to consider here, who is also considered as father of Indian constitution, yes, and also the chairman of constitutional drafting committee. And even related to the 14th April is the considered as the birth anniversary of Dr. B.R. Ambedkar. So on that particular day, this occasion will be celebrated. And also award, even Dr. Bhimrao Ambedkar, who also received Bharat Ratna in the year 1990. Okay, now next one. When is International Day of Biological Diversity celebrated? 22nd May, 23rd May, 24th May or 25th May? International Biological Diversity Day. Actually, this is celebrated every year on 22nd of May. And also, theme they have focused for 2023 was From Agreement to Action. From A to A, in a simple words, okay, the simple letters if you want to remember, మీరు గుర్తుపెట్టుకోవచ్చండి. ఏ టు ఏ అనేది అంటే ఫ్రమ్ అగ్రిమెంట్ నుండి యాక్షన్ వరకు. దేనిపైన ఫోకస్ చేస్తున్నారు అంటే బిల్డ్ బ్యాక్ బయోడైవర్సిటీ. ఓకే, బీబీబీ, బిల్డ్ బ్యాక్ బయోడైవర్సిటీ. ఫ్రమ్ అగ్రిమెంట్ టు యాక్షన్, విచ్ స్టాండ్స్ ఫర్ రిలేటెడ్ టు ద బిల్డ్ బ్యాక్ బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ తోని ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ అనేది ఎవ్రీ ఇయర్ 22nd మేన అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. When is World's AIDS Vaccine Days observed? 18th of May, 17th of May, 19th of May or 16th of May? ఎప్పుడండి, ఎవ్రీ ఇయర్ 18th of May World's AIDS Vaccine Day అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. AIDS Day అనేది 1st December సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ అడిగింది దేని గురించి? AIDS Vaccine కి సంబంధించి. ఓకే, AIDS ఫుల్ ఫామ్ ఏంటి? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రమ్. ఓకే, ఇది దేని వల్ల కలుగుతుంది? హెచ్ఐవి వైరస్ వల్ల. అవునా, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల ఎయిడ్స్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించిన వ్యాక్సిన్ డే అనేది 18th మే, అదే ఎయిడ్స్ డే. ఈ పర్టికులర్ డిసీజ్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేది 1st డిసెంబర్న. ఆ వ్యాక్సిన్ గురించి తెలిపేది ఎప్పుడు అంటే 18th మే అనమాట. సో ఈ రెండు డేస్ మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఆప్షన్స్ లో మీకు 1st డిసెంబర్ ఉంటే మేబీ మీరు వరల్డ్స్ ఎయిడ్స్ డే అని, ఎందుకంటే ఎగ్జామినేషన్ టెన్షన్ లో మాక్సిమం ఇలాంటి మైన్యూట్ మిస్టేక్స్ ని కమిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
సో మీరు వీటిని ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని లైక్ ఏంటంటే సిమిలర్ గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కానీ మీరు ప్రాపర్ గా చదువుతూ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే కరెంట్ అఫైర్స్ మీరు ఎగ్జాక్ట్ గా వితౌట్ కన్ఫ్యూషన్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్? 3rd May, 4th May, 5th May ఆర్ 6th May? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సెలబ్రేటెడ్ ఆన్ 3rd May ఎవ్రీ ఇయర్. ఓకే, అండ్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించి ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారండి. ఓకేనా, సో 2023లో కూడా ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేశారు. దీంట్లో మరి ఇండియా ర్యాంక్ ఎంత ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేకి సంబంధించి అంటే ఇండెక్స్ కి సంబంధించి అంటే, రీసెంట్ గా రిలీజ్ చేసిన రిపోర్ట్ లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 161 పొజిషన్ అనమాట. టాప్ లో ఉన్న కంట్రీ ఏది అంటే నార్వే అండి. ఏ ఇండెక్స్ లో, అది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇండియా ర్యాంక్ 161, టాప్ కంట్రీ ఏమో నార్వే. అది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఈ ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డేని అంటే 3rd May ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ ఇస్ నేషనల్ టెక్నాలజీ డే అబ్జర్వ్డ్? 11th May, 12th May, 10th May ఆర్ 14th May? నేషనల్ టెక్నాలజీ డే అనేది 11th May ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే 2023లో థీమ్ ఏది కన్సిడర్ చేశారు, ఎందుకంటే కంప్లీట్ క్లాస్ మనం మీరు డిస్కస్ చేసేది కూడా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ ని బేస్ చేసుకుని. సో థీమ్ ఏంటి అని అంటే స్కూల్ టు స్టార్టప్స్ అండి. వాట్ వాజ్ దట్? స్కూల్ టు స్టార్టప్స్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. సో దాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ 2023. మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి, స్కూల్ టు స్టార్టప్స్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్ అనేది 2023 యొక్క థీమ్ అనమాట. సో అయితే ఈ నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేయాలనేది డిక్లేర్ చేసింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు డిక్లేర్ చేయడం జరిగింది. 11th May ఎవ్రీ ఇయర్ నేషనల్ టెక్నాలజీ డే అనేది సెలబ్రేట్ చేయాలి అని. అయితే యూ కెన్ కన్సిడర్ హియర్, ఎందుకోసం ఈ పర్టికులర్ డే అంటే 11th May 1998లో పోఖరణ్ 2 న్యూక్లియర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆపరేషన్ శక్తి అనమాట. ఓకేనా, కోడ్ నేమ్ గా ఇచ్చారు. సో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని లెడ్ చేసింది ఎవరు ఆపరేషన్ శక్తిని అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, అండ్ న్యూక్లియర్ క్లబ్ ని ఇండియా ఎన్నో మెంబర్ న్యూక్లియర్ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి అంటే 6th నేషన్ అండి ఇండియా అనేది న్యూక్లియర్ క్లబ్ లో జాయిన్ అవ్వడము. అదే విధంగా ఈ న్యూక్లియర్ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ యాక్చువల్ గా మీరు చూసుకుంటే 1974లోనే కండక్ట్ చేశారు. ఆ పర్టికులర్ న్యూక్లియర్ టెస్ట్ నేమ్ ఏంటి? స్మైలింగ్ బుద్ధా. అవునా, అది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనమాట. బట్ లేటర్ ఆన్ ఏంటి అంటే లైక్ పోఖరణ్ 2 న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దాన్ని లెడ్ చేయడం జరిగింది ఆపరేషన్ శక్తిని. సో అందుకోసమే 11th May రోజున నేషనల్ టెక్నాలజీ డే అనేది ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్మైలింగ్ బుద్ధా కానీ ఆపరేషన్ శక్తి ఇవి స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్ అవుతాయి. బట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ గా ఏంటంటే థీమ్ ఏంటి, అది ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు, ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వన్, వెన్ ఇస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? 5th June, 6th June, 4th June, 7th June? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది ఎవ్రీ ఇయర్ 5th June సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది యాక్చువల్ గా 5th June చూసుకున్నట్లయితే ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఈ పర్టికులర్ డేని స్టార్ట్ చేయడం అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండి. సో ఇది 1972లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఈ పర్టికులర్ డేకి రిలేటెడ్ గా. అండ్ 2023లో థీమ్ ఏంటి మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి? బేసికల్ గా ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్, ఇప్పుడు మనం నేషనల్ టెక్నాలజీ డే కానీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని, సో ప్రతిదీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము అంటే ఎన్విరాన్మెంట్ డే అన్నారు. అంటే పబ్లిక్ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఎన్విరాన్మెంట్ ని ఎలా కాపాడాలి, ఏంటి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, సో అండ్ ఈవెన్ ఒకవేళ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతే దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి, సో ఇవన్నీ కూడా తెలిపేది మనకి ఇంపార్టెంట్ డేస్ అనమాట. అంటే కొన్ని వరల్డ్ వైడ్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, కొన్ని నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, అంటే ఓన్లీ ఇండియాలో మాత్రమే సెలబ్రేట్ చేసే డేస్ కూడా ఉంటాయి. సో మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే కొన్ని సేమ్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ వరల్డ్ క్యాన్సర్ డే అని, నేషనల్ క్యాన్సర్ డే అని, సో అలా ఏవెన్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఆ విధంగా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా సెలబ్రేట్ చేస్తారు, అదే విధంగా లైక్ నేషనల్ వైడ్ గా కూడా సెలబ్రేట్ చేస్తాయి కొన్ని కంట్రీస్ అనేవి. బట్ మీరు మిగిలిన కంట్రీస్ గురించి అవసరం లేదు, ఇండియాకి సంబంధించి నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ డేస్ అయితే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ లైక్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఇలాంటివి. అయితే థీమ్ ఏంటి మరి 2023లో అంటే సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అండి. ఏంటంటే సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది 2023 యొక్క
థీమ్ అనమాట. ఓకే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్. అయితే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఇది? ఆన్ 5th of June ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ వన్, వెన్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్? 20 June, 21st June, 23rd June ఆర్ 24th of June? ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21st June సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది కన్సిడర్ ఇది ఎవరు డిక్లేర్ చేశారు అంటే UNGA డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21st June సెలబ్రేట్ చేయాలి అని. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేశారు ఇంటర్నేషనల్ యోగా డే అంటే 2015లో ఫర్ ద ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు. 2023లో ఇది 9th edition అనమాట ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేయడము. అండ్ థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వసుదైవ కుటుంబకం అనేది 2023 ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ ఇస్ వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? 28th of July, 27th of July, 29th of July ఆర్ 26th of July? వరల్డ్ హెపటైటిస్ డే అనేది 28th of July ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ 28th July ఎందుకోసము అంటే యూ హ్యావ్ టు నో దట్ ద సైంటిస్ట్ బారిస్ బ్లంబర్గ్ అండి తను హెపటైటిస్ వైరస్ ని డిస్కవర్ చేయడం జరిగింది. అందుకోసమే తన బర్త్ యానివర్సరీని, ఓకే, ఎవరండి, బరుచ్ బ్లంబర్గ్ అనమాట. సో తను నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్. సో తన బర్త్ యానివర్సరీ 28th July అంటే తను హెపటైటిస్ బిని డిస్కవర్ చేశారు. అందుకోసమే ఆ పర్టికులర్ డేని మాత్రమే వరల్డ్ హెపటైటిస్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అయితే 2023 థీమ్ ఏంటి అంటే వన్ లైఫ్ వన్ లివర్ అనేది 2023 యొక్క థీమ్ అండి. అయితే ఎప్పటికని గుర్తుపెట్టుకోండి హెపటైటిస్ లో ఏంటంటే 5 types ఉంటాయి. హెపటైటిస్ ABCD అనేది, ఓకేనా, అండ్ ఇది ఏ పర్టికులర్ ఆర్గన్ ని ఎఫెక్ట్ చేస్తుంది హ్యూమన్ బాడీలో అంటే హెపటైటిస్ వచ్చినప్పుడు లివర్ కి ఎఫెక్ట్ అవుతుందండి. ఓకేనా, సో ఇది హెపటోట్రోపిక్ వల్ల ఒక వైరల్ డిసీజ్ అనమాట హెపటైటిస్ అనేది. ఓకే, అది ఎస్పెషల్లీ లివర్ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, వెన్ ఈస్ ఇంటర్నేషనల్ టైగర్ డే సెలబ్రేటెడ్? 29th July, 30 July, 1st August ఆర్ 2nd August అండి? ఎప్పుడు ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది 29th July ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఒక థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే టైగర్ కి సంబంధించిన సెన్సస్ రిపోర్ట్ ప్రకారము 2022లో సెన్సస్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారము నంబర్ ఆఫ్ టైగర్స్ ఎన్ని టోటల్ గా ఇండియాలో అంటే 3167 అనమాట. దీంట్లో ఎక్కువగా ఉన్నవి ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లో ఒక 785 మాక్సిమం నంబర్ ఆఫ్ టైగర్స్ అనేవి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. అందుకోసం మధ్యప్రదేశ్ ని టైగర్ స్టేట్ అని కూడా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ సెకండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఏది ఎక్కువగా టైగర్స్ ఉన్నవి అంటే కర్ణాటక అండి. అండ్ థర్డ్ వన్ ఏది అంటే ఉత్తరాఖండ్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైగర్స్ చూసుకున్నట్లయితే జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ లో ఉండడం జరిగింది. అది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ అండి. ఓకే, దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద టైగర్ సెన్సస్ రిపోర్ట్ ఆఫ్ 2022. సో ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది ఎవ్రీ ఇయర్ 29th జులైన ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వెన్ ఈస్ హిరోషిమా డే అబ్జర్వ్డ్? 6th August, 7th August, 8th August ఆర్ 5th August? ఎప్పుడండి 6th August హిరోషిమా డే అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే 6th August 1945 యుఎస్ఏ డ్రాప్ ద ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ అండి. ఓకే, హిరోషిమా డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2 అనమాట. సో అలా హిరోషిమా లైక్ యుఎస్ఏ డ్రాప్ 2 న్యూక్లియర్ బాంబ్ అండ్ జపానీస్ సిటీస్ ఫస్ట్ ఒకటి ఏంటంటే 6th August, అదేంటంటే లిటిల్ బాయ్ అనేది అన్నమాట ఇక్కడ హిరోషిమా సిటీ పైన. నెక్స్ట్ వన్ ఎప్పుడు అంటే 9th August ఫ్యాట్ మ్యాన్ అండి, అది నాగసకి సిటీ పైన. సో 9th August ని నాగసకి డేగా సెలబ్రేట్ చేస్తారు, 6th August ని హిరోషిమా డేగా సెలబ్రేట్ చేస్తారు. లిటిల్ బాయ్ ఇంకా ఫ్యాట్ మ్యాన్ ఈ 2 న్యూక్లియర్ బాంబ్స్ అనేవి యుఎస్ఏ డ్రాప్ చేయడం జరిగింది జపాన్ సిటీస్ పైన. అందుకోసమే 1945 నుండి ఇప్పటి వరకు లైక్ 6th August ని హిరోషిమా డేగా, 9th August ని నాగసకి డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ ఇస్ నేషనల్ ఇంజనీర్స్ డే సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్? 15th September, 26th December, 16th September ఆర్ 20th October? 15th September నేషనల్ ఇంజనీర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఎందుకోసమంటే ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్ యానివర్సరీ అనమాట, ఇండియన్ సివిల్ ఇంజనీర్. సో తన బర్త్ కన్సిడర్ చేస్తూ నేషనల్ ఇంజనీర్స్ డే అనేది 15th September సెలబ్రేట్ చేస్తారు. అండ్ తను రిసీవ్ చేసుకున్న అవార్డ్స్ గురించి చూసుకున్నట్లయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతరత్న కూడా పొందడం జరిగింది. ఎప్పుడు అంటే 1955లో రిసీవ్ చేసుకున్నారండి. ఓకే, 2023కి సంబంధించి థీమ్ ఏంటి మరి అంటే ఇంజనీరింగ్ ఫర్ సుటబుల్ ఫ్యూచర్ అండి. ఏంటది, ఇంజనీరింగ్ ఫర్ ఎ సుటబుల్ ఫ్యూచర్ అనేది నేషనల్ ఇంజనీర్స్ డే 15th September సంబంధించి 2023 థీమ్ అనమాట. ఓకేనా, ఎందుకోసం అది సెలబ్రేట్ చేస్తారు అంటే
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. ఓకేనా? నెక్స్ట్ వన్, వెన్ ఇస్ వరల్డ్ రైనో డే సెలబ్రేటెడ్? 22nd సెప్టెంబర్, 25th సెప్టెంబర్, 23rd సెప్టెంబర్, 24th సెప్టెంబర్. సో వరల్డ్ రైనో డే అనేది 22nd సెప్టెంబర్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. అయితే జనరల్గా రైనోస్ అనేవి 5 స్పీసీస్ ఉంటాయండి. ఒకటి బ్లాక్, ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటంటే బ్లాక్, సెకండ్ వన్ వైట్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే వన్ హార్న్ ఉంటాయి కదా, వన్ హార్న్ రైనోస్ అనేసి. ఓకే, జనరల్గా ఏంటంటే కజిరంగ నేషనల్ పార్క్లో మనం చూడొచ్చు, ఇండియాలో, అస్సాంలో ఉన్న కజిరంగ నేషనల్ పార్క్లో ఈ వన్ హార్న్ రైనోస్ ఉంటాయండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే సుమత్రన్, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే జావన్ అండి, ఇది ఏషియాలో. ఓకేనా? సో ఇలా 5 డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ రైనోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, వెన్ ఈస్ వరల్డ్ ఓజోన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? 15th సెప్టెంబర్, 16th సెప్టెంబర్, 14th సెప్టెంబర్, 12th సెప్టెంబర్. వరల్డ్ ఓజోన్ డే అనేది 16th సెప్టెంబర్ సెలబ్రేట్ చేస్తారు. 2023కి సంబంధించి థీమ్ ఏంటి అంటే మానిట్రియల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ ద క్లైమేట్ చేంజ్, అది 2023 యొక్క థీమ్ అనమాట. జనరల్గా ఓజోన్ లేయర్ మనకి ఏ స్పియర్లో ఉంటుందండి, దట్ ఈస్ విచ్ ఇస్ ఫౌండెడ్ ద స్ట్రాటోస్పియర్, రైట్? అండ్ ఆల్సో ఎందుకోసం ఇది అంటే హార్మ్ఫుల్ యూవీ రేస్ నుండి, అవునా, హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఓజోన్ లేయర్. సో ఈ యూవీ లేయర్ని, సారీ, ఈ ఓజోన్ లేయర్ని కాపాడడానికి, ఎస్పెషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్కి వరల్డ్ ఓజోన్ డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆల్సో మానిటరీల్ ప్రోటోకాల్ అనేది కూడా ఓజోన్ లేయర్కి సంబంధించి అనమాట, లైక్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ సంబంధించి. ఇది ఎప్పుడు సైన్ చేశారు ఈ ప్రోటోకాల్ని అంటే 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ని సైన్ చేయడం జరిగింది. ఓకే, సో అలా ఓజోన్ డే అనేది ఎవ్రీ ఇయర్ 16th సెప్టెంబర్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నౌ మూవింగ్ టు ఫ్యూ ఇంపార్టెంట్ డేస్ అండి, అన్ని కూడా థీమ్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఇంపార్టెంట్ డేస్. కంప్లీట్ లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తూ వెళ్తాను 2023 నవంబర్ డిసెంబర్, అండ్ అదేవిధంగా జనవరి అండ్ ఫిబ్రవరి కూడా, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, మ్యాక్సిమం జనవరి వరకు మనం కంప్లీట్గా ఈ క్లాస్లో ఫినిష్ చేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూద్దాం ఇక్కడ. 5th నవంబర్ 2023న వరల్డ్ సునామీ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. థీమ్ ఏంటి అంటే ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ అ రెసిలెంట్ ఫ్యూచర్. ఓకే, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ డిస్కస్ చేసాము, ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ డేస్ మీకు ఈ తక్కువ టైంలో కవర్ అవ్వడానికి కంప్లీట్గా టేబులర్ కాలమ్స్తో మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ, పాజ్ ద వీడియో అండ్ టేక్ ద నోట్స్. ఓకే, 6th to 10th నవంబర్ వరల్డ్ క్వాలిటీ వీక్, క్వాలిటీ రియలైజింగ్ యువర్ కాంపిటేటివ్ పొటెన్షియల్. 7th నవంబర్ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ డే, ఎన్ష్యూరింగ్ ఎవ్రీ చైల్డ్స్ రైట్. ఓకే, నెక్స్ట్ వన్, 7th నవంబర్న ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. సో ఇంకొక కీ పాయింట్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పాను మీకు వరల్డ్ క్యాన్సర్ డే, నేషనల్ క్యాన్సర్ డే, సో అలా 2 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి అనేసి, అవునా? అయితే ఇక్కడ ఏంటంటే వరల్డ్ క్యాన్సర్ డే అనేది 4th ఫిబ్రవరి సెలబ్రేట్ చేస్తారు, నేషనల్ క్యాన్సర్ డే అనేది 7th నవంబర్ సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా? సో ఈ 2 ఇంపార్టెంట్ ఏరియాస్ని మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, 10th నవంబర్ నేషనల్ ఆయుర్వేద డే. థీమ్ ఏంటంటే ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అనేది థీమ్ అనమాట. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి ఆయుష్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది. ఓకేనా? నెక్స్ట్ వన్, 11th నవంబర్ అర్మిస్టస్ డే, టు కమమరేట్ దోస్ హూ డైడ్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్. 11th నవంబర్ నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు, ఎందుకంటే ఇది భారతరత్న రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా సంబంధించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్ యానివర్సరీ 11th నవంబర్న. సో ఆ డేని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. థీమ్ ఏంటంటే టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్ అనేది 2023 థీమ్. ఓకే, అండ్ 12th నవంబర్ వరల్డ్ న్యూమోనియా డే, 23 థీమ్, ఎవ్రీ బీత్ కౌంట్స్, స్టాప్ న్యూమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్. నెక్స్ట్ వన్, 15th నవంబర్ జనజాతీయ గౌరవ దివాజ్ అండి. సో ఇక్కడ 15th నవంబర్న ఎందుకోసము అంటే ట్రైబల్ లీడర్ బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో, దట్ మీన్స్ కంట్రీ యొక్క ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ రీఫార్మర్ అనమాట తను, ట్రైబల్ లీడర్. సో తన బర్త్డే అనేది 15th నవంబర్న జరుగుతుంది. సో అందుకోసమే ఆ పర్టిక్యులర్ డేని జనజాతీయ గౌరవ దివాజ్ అంటే లైక్ ట్రైబల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎస్పెషల్లీ. 15th to 21st నవంబర్ నేషనల్ న్యూబోర్న్ వీక్, సేఫ్టీ, క్వాలిటీ అండ్ నర్చరింగ్ కేర్ ఫర్ బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ న్యూబోర్న్. నెక్స్ట్ వన్, జార్ఖండ్ ఫౌండేషన్ డే కూడా 15th నవంబర్న. సో ఇక్కడ ఏంటంటే ద స్టేట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ బిల్, ఓకే, బీహార్ అనమాట. నెక్స్ట్ వన్, 16th నవంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్, అండ్ అదేవిధంగా నేషనల్ ప్రెస్ డే కూడా.
నేషనల్ ప్రెస్ డే ఏంటంటే మీడియా ఇన్ ద ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 2023 యొక్క ప్రెస్ డే థీమ్ అన్నమాట. నౌ మూవింగ్ టు 4th January, దట్ మీన్స్ మనకి రీసెంట్ గా ఉన్న లాస్ట్ 2024 జనవరి మంత్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనం కవర్ చేసేద్దాము. 4th January ఎవ్రీ ఇయర్ వరల్డ్ బ్రెయిలీ డే అనేది, థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ త్రూ ఇన్క్లూషన్ అండ్ డైవర్సిటీ అనేది థీమ్ అన్నమాట. 5th January నేషనల్ బర్డ్స్ డే అండి, థీమ్ వచ్చేసి రైట్ టు ఫైట్. ఓకే 6th January వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్, థీమ్ ఏంటంటే ఆర్ఫన్ లైఫ్స్ మ్యాటర్ ఇస్ ద థీమ్ ఆఫ్ 2024 వరల్డ్ డే వార్ ఫర్ ఆర్ఫన్స్. 11th to 17th January అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు చూసుకోవాలి, అదేంటంటే ఇంపార్టెంట్ డేస్తో పాటు, అంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి అన్నాను, నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి అన్నాను, అండ్ అదేవిధంగా వీక్స్ కూడా ఉంటాయండి. కొన్ని ఏంటంటే వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ కానీ వీక్ లాంగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ కండక్ట్ చేసినప్పుడు కొన్ని షెడ్యూల్ చేస్తారు ముందుగానే. సో అందులో ఒకటి నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అనమాట. అయితే ఇక్కడ వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అనమాట, 11th January స్టార్ట్ చేస్తే 17th January వరకు అవి కంటిన్యూ అవుతాయి. సో అలా కొన్ని ఇంపార్టెంట్ డేస్లో ఒకటి నేషనల్ రోడ్ సేఫ్టీ డే వీక్ అనమాట. సో దీనికి థీమ్ ఏంటి అంటే బియర్ రోడ్ సేఫ్టీ హీరో అనేది థీమ్. ఓకే నెక్స్ట్ వన్, 11th January 2024 అదర్ ఇంపార్టెంట్ డే ఏంటంటే నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. థీమ్ ఏంటంటే యాక్టివేట్ కనెక్షన్స్ టు ప్రివెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది థీమ్ అండి. 12th January నేషనల్ యూత్ డే, థీమ్ చూసుకుంటే మై భారత్ వికసిత్ భారత్ అట్ 2047 బై ద యూత్ ఫర్ ద యూత్, కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఏరియా. 12th January ఎందుకోసం నేషనల్ యూత్ డే మరి అంటే స్వామి వివేకానంద గారి యొక్క బర్త్ యానివర్సరీ, సో అది కమెమరేట్ చేస్తూ తను ఇండియాకి చేసిన రోల్ని ప్లే చే లైక్ ఎలాంటి రోల్ ప్లే చేసా తెలియజేయడానికి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఈ నేషనల్ యూత్ డే అనేది, అంటే నేషన్ బిల్డింగ్కి ఇండియా డెవలప్ అవ్వడానికి యూత్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి, సో దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండ్ యూత్ని ఎంకరేజ్ చేయడానికి నేషనల్ యూత్ డే 12th January సెలబ్రేట్ చేస్తారు. థీమ్ ఏంటి అంటే మై భారత్ వికసిత్ భారత్ అనేది థీమ్ అనమాట. ఓకే నెక్స్ట్ వన్, 15th January ఇండియన్ ఆర్మీ డే, సో థీమ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్ అనేది థీమ్. 16th January నేషనల్ స్టార్టప్ డే, థీమ్ సెలబ్రేటింగ్ 8 years ఆఫ్ ఇన్నోవేషన్. 19th January నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రైజింగ్ డే అండి, దీని థీమ్ ఏంటంటే సర్వింగ్ హ్యుమానిటీ విత్ కంపాషన్ అండ్ వాలర్ అనేది నేషనల్ డిజాస్టర్ NDRF అంటారు కదా, సో దీని యొక్క ఫౌండేషన్ డే అని చెప్పొచ్చు మనం 19th January సింపుల్ గా, లేదంటే రైజింగ్ డే అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, 23rd January నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీ. ఓకే సో ద థీమ్ ఇస్ టు కమెమరేట్ ద లెగసీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అండ్ ద ఆజాద్ హింద్ ఫౌజ్. 24th January నేషనల్ గర్ల్ చైల్డ్ డే, అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా ఉంది. ఓకేనా, సో మనం ఇందాకొకటి మనం లైక్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఏంటది నేషనల్ ఎడ్యుకేషన్ డే, అది ఎప్పుడు 11th November ఓన్లీ ఇండియాలో మాత్రమే. ఎవరి బర్త్ యానివర్సరీ? మౌలానా అబుల్ కలాం ఆజాద్. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి మరి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు 24th January. సో 2 డేస్ మీరు డిఫరెన్షియేట్ చేసుకొని డేట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే కొందరు డేట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇంటర్నేషనల్ నేషనల్ ఇంపార్టెంట్ ఏనో తెలియక. సో అందుకే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు క్లియర్గా ఉంటే ఎగ్జామినేషన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారు. సో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. ఓకే అండ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏంటి, మేరే వికసిత్ భారత్ కా సప్నా అనేది 2024 నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క థీమ్ అనమాట. 25th January నేషనల్ టూరిజం డే, థీమ్ ఏంటంటే సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమరీస్. ఓకే దేని గురించి ఇది అంటే టూరిజం సెక్టర్ కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోదు జర్నీ ఇంకా మెమరీస్ అనే కాన్సెప్ట్తో. 25th January 2024 నేషనల్ ఓటర్స్ డే, థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అనేది. అయితే ఎందుకోసము అంటే 1950 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడడం జరిగింది 25th January. సో అలా ఎవ్రీ ఇయర్ ఇంకా 25th January నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ వన్, 26th January ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే, థీమ్ ఏంటంటే కస్టమ్స్ ఎంగేజింగ్ ట్రెడిషనల్ అండ్ న్యూ పార్ట్నర్స్ విత్ పర్పస్ అనేది 26th January థీమ్ అనమాట. 26th January అదర్ ఇంపార్టెంట్ డే ఏంటండి రిపబ్లిక్ డే. ఈసారి ఎన్నోది జరిగింది 24 అంటే 75th రిపబ్లిక్ డే అనేది జరిగింది. థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అండ్ భారత్ లోకతంత్రకి మాతృక అనేది కూడా థీమ్ అనమాట. ఓకేనా, సో అలా ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డే 5th December 2023 వరల్డ్ సాయిల్ డే,
థీమ్ సాయిల్ అండ్ వాటర్ ఎ సోర్స్ ఆఫ్ లైఫ్. 7th December ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. థీమ్ ఏంటంటే స్ట్రెంగ్తనింగ్ ద నేషన్ విత్ ప్రైడ్ ఇన్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది 7th December థీమ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే యొక్క థీమ్. అండ్ అదేవిధంగా 7th December రోజున ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది, సివిల్ ఏవియేషన్ డే అండి. ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే. సో థీమ్ ఏంటంటే అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అనేది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే యొక్క థీమ్ అనమాట. అలాగే 9th December ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. థీమ్ యునైటింగ్ ద వరల్డ్ అగెనెస్ట్ కరప్షన్. ఓకే, రిలేటెడ్ టు యాంటీ కరప్షన్ డే, ఇంటర్నేషనల్ వైడ్ గా పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 9th December ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే 2023 థీమ్ ఏంటి అంటే యునైటింగ్ ద వరల్డ్ అగెనెస్ట్ కరప్షన్ అనేది 2023 యొక్క థీమ్ అనమాట. 10th December ఇంకొక ఇంపార్టెంట్ డే ఉంది, హ్యూమన్ రైట్స్ డే. ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అనేది 10th December హ్యూమన్ రైట్స్ డే యొక్క థీమ్. ఓకేనా, నెక్స్ట్ వన్ 18th December మైనారిటీ రైట్స్ డే. అంటే మైనారిటీ రైట్స్ కి సంబంధించిన ఒక అవేర్నెస్ పబ్లిక్ క్రియేట్ చేస్తూ ఆ రైట్స్ యొక్క యూటిలైజేషన్ గురించి ఫోకస్ చేసేదే మైనారిటీ రైట్స్ డే అనమాట. సెలబ్రేటింగ్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అనేది 18th December యొక్క థీమ్. 3rd December 2023 నేషనల్ ఫార్మర్స్ డే. డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రెసిలెన్స్ అనేది 3rd December యొక్క ఇంపార్టెంట్ డే, దట్ ఈస్ నేషనల్ ఫార్మర్స్ డే. 24th December నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. జనరల్గా 2023 థీమ్ దేనిపైన ఫోకస్ చేశారు అంటే ఎస్పెషల్లీ అబౌట్ ఈ కామర్స్ ఇంకా డిజిటల్ ట్రేడ్ పైన ఫోకస్ చేస్తూ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది. జూన్ 8th వరల్డ్ ఓషన్స్ డే. థీమ్ ద ప్లానెట్ ఓషన్స్ చేంజింగ్ టైమ్. May 2, 2023 వరల్డ్ అస్తమా డే. అస్తమా కేర్ ఫర్ ఆల్ అనేది 2023 May 2 వరల్డ్ అస్తమా డే యొక్క థీమ్. అండ్ May 3 అదర్ ఇంపార్టెంట్ డే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అండి. షేపింగ్ ఎ ఫ్యూచర్ ఫర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాజ్ దట్ ఈస్ అ డ్రైవర్ ఫర్ ఆల్ అదర్ హ్యూమన్ రైట్స్. May 13 వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే. ఓకే, సో థీమ్ ఏంటంటే వాటర్ సస్టైనింగ్ బర్డ్ లైఫ్. నెక్స్ట్ వన్ May 28 వరల్డ్ హంగర్ డే. థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ టు హంగర్ అండ్ పావర్టీ అనేది థీమ్. ఓకేనా, May 28 వరల్డ్ హంగర్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. April 19 ఏంటంటే వరల్డ్ లివర్ డే. సో బీ విజిలెంట్, డూ రెగ్యులర్ లివర్ చెకప్, ఫ్యాటీ లివర్ కెన్ ఎఫెక్ట్ ఎనీవన్ అనేది. March 3 ఇంకొక ఇంపార్టెంట్ డే అండి, ఇది చాలా ఇంపార్టెంట్, లైక్ చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగారు. అదేంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అంటే వైల్డ్ లైఫ్ యొక్క ప్రొటెక్షన్ కానీ కన్జర్వేషన్ గురించి పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఇంపార్టెంట్ డేని March 3 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ 2023. అండ్ అలాగే 2024 జనవరికి సంబంధించినవి కూడా మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు కూడా. ఓకే, ఐ హోప్ మీకు సెషన్ క్లియర్ ఉందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్లో మీరు డేట్, థీమ్, ఆబ్జెక్టివ్, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, ఓకే, అండ్ కొన్నిసార్లు ఏంటంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్లోనే ఇంక్లూడ్ అవుతాయి ఈ పాయింట్స్ కూడా మీకు ఎడిషన్ అనమాట. అంటే ఈసారి ఇన్నోవా ఎడిషన్, అంటే కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ రీసెంట్గా స్టార్ట్ చేసినవి ఉంటాయి, సో అవి ఇయర్స్ చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, సో అలా కొన్ని థీమ్స్ ఏంటంటే రిపీట్ అవుతుంటాయి. అండ్ అలాగే ఈ ఇంపార్టెంట్ డేస్లో ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, అండ్ కొన్ని స్టేట్స్ ఫామ్ అయిన డేస్ ఉంటాయి కదా, స్టేట్హుడ్ డేస్ అని. సో మీరు అవి కూడా ఇంపార్టెంట్ డేస్లోనే కవర్ చేయడానికి ట్రై చేయండి, ఒకవేళ మీరు స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాయి. సో మాక్సిమం మీకు ఈ పర్టికులర్ ఏరియాస్ నుండి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కాన్సెప్ట్ నుండి డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఫోకస్ ఆన్ దాట్, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ని బట్టి, సపోజ్ ఏదైనా కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ వేస్లో ఇస్తుంటారు. 18th December అంటే డేట్స్ అన్ని ఒకవైపున, ఆ పర్టికులర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది. ఓకేనా, లేదంటే డేస్ ఇస్తారు, 2023 థీమ్స్ ఏంటి అని అడుగుతారు. సపోజ్ 2024 ఎగ్జామ్స్ రాస్తే రీసెంట్గా జనవరి మంత్, ఫెబ్ మంత్, సపోజ్ మీకు మే ఆర్ జూన్లో ఎగ్జామ్ ఉంటే జాన్ టు మార్చ్కి మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ డేస్ అన్ని చూసుకోవాలి. మీకు 2023తో పాటుగా 2024కి సంబంధించిన ఈ లాస్ట్ 3 మంత్స్వి కూడా అడుగుతుంటారు. ఓకేనా, దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. ఐ హోప్ మీ క్వశ్చన్ క్లియర్ ఉందని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి టాపిక్ వైజ్గా లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, అండ్ ఆల్సో మంత్లీ కంపైలేషన్స్తో పాటుగా టాపిక్ వైజ్గా మనం కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు డైలీ రెగ్యులర్గా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, సో దాట్ వాళ్ళు కూడా ఏంటంటే రెగ్యులర్గా మన అప్డేట్స్ అనేవి వెళ్తుంటాయి, సో దాట్ దే కెన్ ఆల్సో ప్రిపేర్ విత్ అస్. ఓకే,
ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద సెషన్, రైట్? సో మీకు ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ పైన సెషన్స్ ఏమైనా కావాలి అనుకున్నా, లేదంటే ఎంసీక్యూ బేస్డ్ అయినా, మ్యారథాన్స్ అయినా ఏదైనా మీరు ప్లాన్ చేయాలి అని మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను అప్కమింగ్ క్లాసెస్ లో మీకు ప్లాన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, విల్ బి గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్.